వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను చైతన్య వ్యవసాయ సీజన్లో కోతలు లేకుండా నాణ్యమైన కరెంటు ఇవ్వండి అని అడిగిన పాపానికి రైతన్నలు పిట్టల్లా కాల్చారు బీహార్ రాష్ట్రంలో ఈ దారుణానికి ఒడిగట్టింది కాంగ్రెస్ మద్దతు అక్కడ రాజ్యం వెళ్తున్న ప్రభుత్వం రైతన్న జీవితంలో కరెంటు ఎంత ముఖ్యమనే విషయం పాలకులు తెలిస్తే ఇలాంటి విషాదకర ఘటనలు చోటు చేసుకోవు వివరాల్లోకి వెళ్తే బీహార్ రాష్ట్రంలోని కడిహార్లోని బార్సోయి ప్రాంతంలో కరెంటు కోతలు విద్యుత్ టారీఫ్లను నిరసిస్తూ రైతుల ఆందోళనకు దిగారు వారికి స్థానిక గ్రామీణ ప్రజానీకం మద్దతుగా నిలిచింది స్థానిక విద్యుత్ కార్యాలను ముట్టడించారు తమను కరెంటు తిప్పల నుంచి దూరం చేయాలని విన్నవించుకున్నారు గంటల తరబడి ఆందోళన చేసినా రైతులకు కనీస ఊరట లభించలేదు దీంతో ఆందోళనకారులు ఆఫీసుపైకి రాళ్ళు విసిరి అక్కడ సామాగ్రిని ధ్వంసం చేశారు అప్పటి వరకు రైతుల కోడిని పట్టించుకునే అధికారులు పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు కరెంటు ఇవ్వండి మహా ప్రభో అని వేడుకుంటున్న రైతులపైకి ముందుగా లాఠీలను జుల్పించారు కరెంట్ ఇవ్వమని అడిగితే కర్రలతో బాతున్న పోలీసులు రైతులకు ఎదురు తిరిగారు అంతే ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది సహనంతో పరిస్థితిని అదుపులోకి తేవాల్సిన పోలీసులు తుపాకీలను రైతుల మీదకి ఎక్కుపెట్టారు ఈ క్రమంలో ఆందోళనకారులు చెదరగొట్టేందుకు కాల్పులు జరిపారు ఈ ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పగా మరికొందరు గాయపడ్డారు శతగాత్రులను ఆసుపత్రికి తరలించారు చివరికి జిల్లా మెజిస్ట్రేట్ ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు కరెంటు కోసం గొంతెత్తిన రైతులకు సహాయం చేసేందుకు ముందుకు రాని ప్రభుత్వాలు కేసులు పెట్టేందుకు రైతులు గొంతు నొక్కేందుకు కూడబెలుకుని వచ్చాయి ఒకప్పుడు తెలంగాణ రైతులది ఇంచుమించు ఇదే పరిస్థితి బీహార్ ఘటన చూస్తుంటే ఆనాటి చీకటి రోజులు జ్ఞాపకానికి వస్తున్నాయి ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్న రోజుల్లో కరువు రాజ్యమేలుతోంది దేశానికి అన్నం పెట్టే రైతులు సాగు కోసం కరెంటు మోటార్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిని కాదు సీఈఓనని చెప్పుకు తిరిగిన అప్పటి సీఎం బాబు కరెంటు ఛార్జీలను ఆకాశమంతా ఎత్తుకు పెంచారు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించమని కోరుతూ ఆనాడు బషీర్బాగ్లో రైతులు ఆందోళనకు దిగారు వారి పట్ల కర్కషంగా ప్రవర్తించింది అప్పటి ప్రభుత్వం రైతుల వంటిపై లాఠీ దెబ్బలు పడ్డాయి గురాల మీద వచ్చిన పోలీసులు రైతులను పరిగెత్తించి మరీ కొట్టారు అప్పటికీ ఉద్యమం వేడి చల్లారలేదు దీంతో చివరకు రైతుల మీద తూటాల వర్షం కురిపించారు ముగ్గురు ఆందోళనకారుల ప్రాణాలు బలిగున్నారు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరెంటు ఎప్పుడు ఉంటుందో దిక్కుతోచగా ఒక కరెంటు వచ్చినా లో వోల్టేజ్తో కాలిపోతున్న మోటార్లకు రిపేర్ చేయించలేక రైతులు సతమతమయ్యేవారు ఆఖరికి కరెంటు కష్టాలకు తాళలేక కండ్ల ముందే అన్నదాతలు పెట్టల్లా రాలుతున్న నాటి టీడీపీ కాంగ్రెస్ పాలకుల నుంచి కనీస స్పందన కరువైంది ఉద్యమ సమయంలో తెలంగాణలో రైతు కరెంటు కష్టాలు కేసీఆర్ని కదిరించాయి బంగారు తెలంగాణలో కరెంటు కోసం ఒక్క రైతు కూడా కన్నీరు పెట్టకూడదనే బలమైన సంకల్పం తీసుకున్నారాయన రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదని ఉద్యమ సమయంలో కేసీఆర్ పలుమార్లు చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో రైతులు కరెంటు కష్టాలు లేకుండా చేయగలిగారు కేసీఆర్ తెలంగాణ వచ్చి రావడంతోనే కరెంటుపై దిష్టి పెట్టారు లాభ నష్టాలు అంటూ ఒకప్పుడు చీఫ్ మినిస్టర్ కం సీఈఓ లెక్కలు కట్టలేదు అన్నదాత కంటినీరు నీరు తొడవాలి అందుకు ఏం చేయాలని విద్యుత్ అధికారులు ప్రశ్నించారు వారు నిధులు నియామకాలు చేపట్టాలి పక్క రాష్ట్రాల నుంచి విద్యుత్ కొన్నారు కొత్తగా పవర్ ప్లాంట్లు నిర్మించారు వెరసి కేవలం రెండు రెండేళ్లలోనే రైతులకు నాణ్యమైన కరెంటు ఉచితంగా ఇవ్వడం మొదలైంది మరో ఏడాది గడిచేసరికి ఇరవై నాలుగు గంటల పాటు రైతులకు ఒక్క పైసా ఖర్చు లేకుండా విద్యుత్ను అందిస్తున్నారు ఒకప్పుడు కరెంటు కోసం కన్నల్లో ఒత్తులు వేసుకుని చూసిన రైతులకు ఇప్పుడు ఆ తిప్పలు లేవు ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు లేక బీడువారిన పొలాలు ఇప్పుడు పారేటి నీళ్ళలో పచ్చని తోరణాలను అలంకరించుకున్నాయి కానీ రైతుల కరెంటు కష్టాలు తెలియని కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ కళ్ళు తెరిచి వాస్తవాలు చూసేందుకు ఇష్టపడటం లేదు రైతులకు ఇరవై నాలుగు కరెంటు అక్కర్లేదు మూడు గంటల కరెంటు ఉంటే చాలంటున్నారు వీళ్ళ మాటలు నమ్మితే ఏం జరుగుతుందనే దానికి తాజా బీహార్ ఘటనే ఉదాహరణ